ప్రతి అమ్మ కూడా మాకు అంటే తండ్రులు అనేవాళ్ళు అప్పుడు సిపిఎం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళని కదిలించినా అని వాళ్ళు మా ఇటు సైడ్ రారు. మాకు చేతనైంది ఒకటే, మా తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మా అమ్మలు చిన్నమ్మలు నాయనమ్మలు తప్పిస్తే మేము వారిని కవర్ చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం కొరకు మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ప్రతి బిడ్డ కూడా ఈరోజు నాడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఎన్నో కేసులు భరించి ఎన్నో అవకతవకలకు ఓర్చుకొని ఈరోజు తెలంగాణలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మా యొక్క నిజాయితీకి మేము పనిచేసిన విధానానికి చాలా సంతోషపడి మాకు మిర్యాలగూడలో తను టికెట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడు 2000 ఓట్లతోటి టీఆర్ఎస్ పార్టీలో మేము ఓడిపోయాము. అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే మా పార్టీ, ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి అని స్థిరంగా అందరం కూడా కలిసి పనిచేసుకుంటూ వస్తున్నాము. అంతలోపులనే ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యే గారు ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఏ ఉద్యమకారుని కూడా గుర్తించకుండా ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఒక విరోధిగా చూస్తూ ఆయనకున్న కోటరి ఆ 4 మందితోటే ఆయన వ్యవహారం చేస్తూ ఏ దేంట్లో కూడా ఏ టీఆర్ఎస్ కార్యకర్తకు న్యాయం జరగకుండా చేయడం జరిగింది. ఈరోజు నాడు ఆయనతో కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు టికెట్లు ఇవ్వడం జరిగింది. కానీ మేమందరం కూడా కోరేది ఒకటే, కేసీఆర్ గారి మీద మాకు అపూర్వ విశ్వాసం నమ్మకం ఇప్పటికీ ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే ఆయన అంటే మాకు చాలా గౌరవము. తెలంగాణ కొరకు పోరాడి ఉద్యమం చేసిన వాళ్ళు ప్రపంచంలో ఆయన మించిన వ్యక్తి లేరు. ఆయన దేశ చేసినా మంచి చేస్తారనే ఉద్దేశంతో ఆయనతో పాటే మేము చిరస్థాయిగా ఎప్పటికీ ఉండాలని మా కోరిక. అదే ఉద్దేశంగా దాదాపుగా 4 రోజులుగా దినం రాత్రి ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించి అందరు కార్యకర్తలతో కూడా మేము సమావేశమయ్యాము. అందరు కూడా ఒకటే, అన్నగారు లేదు, మనకు న్యాయం జరగలేదు, మనం కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోవాలి, తప్పకుండా మీరు మేమందరం కూడా మేము ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం, మీరు రావాలి అని నన్ను పిలవడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు వచ్చినప్పుడు నేను అసలు ఊహించలేదు ఒక అపూర్వ స్పందన. దాదాపుగా 20,000 నుంచి 30,000 మంది జనం, అదే 10,000 బైకులతో ఈరోజు ర్యాలీ, దాదాపుగా 15 నుంచి 18 కిలోమీటర్ల ర్యాలీ అసలు ఎక్కడ కూడా ఆగకుండా ఈరోజు చేయడం చాలా గొప్పగా అనిపించింది. నిజంగా అందరిలో కూడా కోరిక ఏంటంటే అన్న తప్పకుండా మనం బరిలో ఉండాలి, లేని పక్షంలో మనకు అన్యాయం జరిగింది, మనం ఇప్పటి వరకు తెలంగాణలో మన మిర్యాలకి అన్యాయం జరిగింది, వచ్చి ఎవరికి కూడా కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరగలేదు, ఏ ఉద్యమకారిని కూడా న్యాయం జరగలేదు అన్న ఉద్దేశంతో చాలా బాధలో ఉన్నారు, ఒక కసితో ఉన్నారు. వారందరి కోరిక ఒకటే, కేసీఆర్ గారికి మనం అందరం విన్నపించుకుందాము, ఈ విధంగానైనా కానీ మీడియా ద్వారానైనా కానీ గుర్తిస్తారు, తప్పకుండా మనం అందరం కూడా ఒక ర్యాలీ తీసినట్టయితే తన దాకా చేరుతుంది. సో ఆటోమేటిక్గా మళ్ళొకసారి తను దయవుంచి ఆలోచించి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని కూడా తెలుసుకొని తప్పక మనకు న్యాయం చేస్తారని వారందరూ కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నది ఒకటే, సార్ని తప్పకుండా, సార్ మీద మాకు అపూర్వ గౌరవం ఉన్నది, తప్పకుండా మాకు విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉంది, తప్పకుండా మాకు న్యాయం చేస్తారని, మిర్యాలగూడలో మమ్మల్ని ఇక్కడ బరిలో ఉంచుతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ